హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ గ్యారేజ్. ఈ రోజు ఈ వీడియోలో గీక్ ఫర్ గీక్స్ వెబ్సైట్ లో కోడింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలనేది చూద్దాం. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే విధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేసేయండి. చేసిన తర్వాత సర్చ్ బార్ లో గీక్ ఫర్ గీక్స్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ లింక్ ఉంది కదా, ఈ లింక్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ సైన్ ఇన్ ఉంది కదా, సైన్ ఇన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ముందుగా మీరు ఫస్ట్ టైం ఈ వెబ్సైట్ చూసుకున్నట్లయితే సైన్అప్ అయితే అవ్వండి. గూగుల్ అకౌంట్తో అయినా సైన్అప్ అవ్వచ్చు, లేకపోతే మీరు మామూలుగా మెయిల్ ఇచ్చి సైన్అప్ అవ్వచ్చు, ఫేస్బుక్ అకౌంట్, లింక్డ్ఇన్, దేనితో అయినా సైన్అప్ అవ్వచ్చు. నేనైతే ఇక్కడ గూగుల్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. మీ డీటెయిల్స్ అని ఇచ్చిన తర్వాత మీ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ప్రాక్టీస్ ఉంది కదా, ప్రాక్టీస్ మీద అయినా క్లిక్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ ప్రాక్టీస్ లో ఆల్ డిఎస్ఏ ప్రాబ్లమ్స్ ఉంది కదా, దాని మీద అయినా క్లిక్ చేయొచ్చు. మనం ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ వెబ్సైట్ చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. మనం జస్ట్ ఒక టాపిక, కంప్యూటర్ నెట్వర్క్స్ కానీ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ జస్ట్ ఒక టాపిక్ చూసి మనం అయితే వెళ్ళిపోతాం. ఈ వెబ్సైట్ లో కోడింగ్ ప్రాక్టీస్ చేయడానికి కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇక్కడ ప్రాక్టీస్ ఉంది కదా, దాని మీద ఆల్ డిఎస్ఏ ప్రాబ్లమ్స్ ఉంది, దాని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకైతే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ చూస్తే మనకి అరేస్, స్ట్రింగ్స్, లింక్ లిస్ట్, ఈ విధంగా సపరేట్ సపరేట్ టాపిక్స్ మీద, అరేస్ మీద 616 క్వశ్చన్స్, ఈ విధంగా డిఫరెంట్ టాపిక్ మీద మనం ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు అరే టాపిక్ నేర్చుకున్నారనుకోండి, అరే మీద చెక్ బాక్స్ క్లిక్ చేసి నెక్స్ట్ మీరు బేసిక్ లెవెల్ అనేది, ఇక్కడ స్కూల్ లెవెల్ అయితే స్కూల్ లెవెల్, నెక్స్ట్ బేసిక్ లెవెల్ అయితే బేసిక్ లెవెల్ అట్టగా మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టాపిక్ వైజే కాదు కంపెనీ వైజ్, ఇప్పుడు మీరు అమెజాన్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నారు, అమెజాన్ కంపెనీకి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, ఇక్కడ అమెజాన్ చెక్ బాక్స్ మీద క్లిక్ చేస్తే మనకి అమెజాన్ లో ప్రీవియస్ గా అడిగిన క్వశ్చన్స్ అని ఇక్కడైతే ఇవ్వడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో 60-70% ప్రీవియస్ క్వశ్చన్స్ మీద అయితే క్వశ్చన్స్ ఉంటాయి, కాబట్టి ఈ వెబ్సైట్ అనేది చాలా అంటే చాలా యూస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ప్రాబ్లం ఆఫ్ ది డే ఉంది కదా, ఈ ప్రాబ్లం ఆఫ్ ది డే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ప్రతిరోజు మనకి అయితే ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రతిరోజు ఒక క్వశ్చన్ దాన్ని సాల్వ్ చేశారనుకోండి, మనకు ఒక గీక్ బిట్ అయితే వస్తుంది. ఆ విధంగా మనం 8 డేస్ కానీ స్ట్రైట్ గా సాల్వ్ చేస్తా వచ్చాం అనుకోండి, అడిషనల్ 8 బిట్స్ అయితే వస్తాయి, 8 బిట్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకాడున్న గీక్ బిట్స్ తో డిఫరెంట్ రివార్డ్స్ అయితే మనం రీడీమ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనకి చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఏదో ఒక ప్రాబ్లం తీసి ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అరేస్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ బేసిక్ స్కూల్ లెవెల్ చూద్దాం. సమ్ ఆఫ్ అరే ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. నెక్స్ట్ మనకి ప్రతి క్వశ్చన్ కి సమ్ పాయింట్స్ అయితే ఉంటాయి. స్కూల్ లెవెల్ కి అయితే పాయింట్స్ ఎక్కువ ఏముండవు, ఈజీ లెవెల్ నుంచి అయితే మనకి 2 పాయింట్స్ అయితే వస్తాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ సార్ట్ అండ్ అరే ఉంది కదా, ఈ విధంగా మీరు చూస్తే పాయింట్స్ 2 పాయింట్స్ వస్తాయి. పాయింట్స్ వల్ల మనం అయితే రెజ్యూమ్ లో కూడా పెట్టుకోవచ్చు, మన పాయింట్స్ ఒక 500+ పాయింట్స్, 1000+ పాయింట్స్ అని చెప్పి అచీవ్మెంట్స్ లో మన రెజ్యూమ్ లో అయితే పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఈ క్వశ్చన్ అయితే నేను సాల్వ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ మనం బేసిక్ నుంచి కోడ్ అయితే రాయవలేదు, జస్ట్ లాజిక్ రాసి మనం వాళ్ళు అడిగిన డేటా టైప్ లో రిటర్న్ చేసేస్తే మనకి చూపిస్తాను చూడండి. ఇక్కడ సమ్ ఆఫ్ గివెన్ అరే ఆఫ్ ఎన్ ఇంటీజర్స్, యువర్ టాస్క్ ఇస్ టు ప్రింట్ సమ్ ఆఫ్ ఆల్ ది ఇంటీజర్స్. మనం సమ్ ఆఫ్ ఆల్ ది ఇంటీజర్స్ సెలెక్ట్ చేయాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే సైజ్ అరే ఒక సైజ్ వచ్చి 4 అండ్ అరే ఎలిమెంట్స్ వచ్చేసరికి 1, 2, 3, 4, మొత్తం సమ్ చేస్తే మనకి 10. ఇక్కడ 6 ఎలిమెంట్స్ వచ్చి 5, 8, 3, 10, 22, 45, సమ్ చేస్తే 93. ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి లాంగ్ డేటా టైప్ ఇచ్చారు కదా, బిఫోర్ దట్ మీరు కానీ వేరే లాంగ్వేజ్ లో సెలెక్ట్ చేసుకోవాలంటే పైథాన్, C++, జావా, నేనైతే జావా సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ లాంగ్ సమ్ అని తీసుకుంటున్నాను, ఇనిషియల్ గా 0 డేటా తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫర్ లూప్
ఈ విధంగా మీరు ఆన్సర్ అయిపోయిన తర్వాత కంపైల్ అంటారు కదా, దాని మీద టిక్ చేయండి. కోడ్ అయితే కంపైల్ అయ్యి రన్ అవుతుంది. తర్వాత ఇక్కడ అవుట్పుట్, మనకు వచ్చిన అవుట్పుట్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ రెండు సేమ్గా ఉంటుంది. మీరు కస్టమ్ ఇన్పుట్ యూస్ చేసి కూడా రన్ చేయొచ్చు. తర్వాత ఈ కోడ్ అంతా కరెక్ట్ అనిపించిన తర్వాత సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూటెడ్. ఈ క్వశ్చన్కి స్కోర్ ఏం లేదు కాబట్టి జీరో. ఈ విధంగా ఎన్ని అటెంప్ట్స్ అండ్ ఎంత టైం తీసుకుంది అనే దాని మీద ఇక్కడైతే మొత్తం డేటా ఎన్ని వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సబ్మిషన్స్లో మనం ఎన్ని ఆల్రెడీ సబ్మిట్ చేసాం, ఇప్పుడు సబ్మిట్ చేసాం కదా స్టేటస్ కరెక్ట్. ఒకవేళ మీరు తప్పు సబ్మిట్ చేస్తే రాంగ్ అని వస్తుంది. అండ్ ఒకవేళ డిస్కషన్ ఏదైనా లాజిక్ సంబంధించి డిస్కషన్ ఉంటే ఇక్కడ కమెంట్ సెక్షన్లో అయితే ఉంటుంది. అండ్ ఒకవేళ దీనికి ఆన్సర్ కూడా ఈ వెబ్సైట్లోనే ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఆ క్వశ్చన్కి మనకైతే పాయింట్స్ అనేది రావు. ఈ విధంగా అయితే మనం చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈఫర్ గిగ్స్లో కోడింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలో చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో లీడ్ కోడ్లో ఎలా ప్రాక్టీస్ చేయాలి అండ్ కోడ్చాఫ్లో కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, అదేవిధంగా మనకి రేటింగ్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, స్టార్ 4 స్టార్ 3 స్టార్ ఎలా తెచ్చుకోవాలి, అన్ని విషయాలు అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు చేయాల్సింది ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దానివల్ల చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.